అందరూ పెళ్లి వీడియోస్ అడుగుతున్నారు కదా, ఉంటే పెట్టరాదు. ఫోటోగ్రాఫర్ ఎంత బిజీ ఉన్నాడో తెలుసా, ఈ మంత్ ఎండింగ్ వరకు పెళ్లిళ్ళంట. ఎంగేజ్మెంట్ జరిగి 1.5 మంత్ అయింది, దానికే ఇంకా వీడియో రాలేదు. నువ్వు ఇంకా పెళ్లి వీడియోలు అడుగుతున్నావు? హలో అభివర్ష్, ఎప్పుడిస్తావయ్యా? కనీసం ఫొటోస్ అయినా పంపు ఎంగేజ్మెంట్వి. ఫొటోస్ పంపిండు, మస్తున్నాయి. చూసినావా ఏవికే క్యాప్చర్స్ వాళ్ళు ఎంత మంచిగా పంపిండో? కనీసము ఫొటోస్ అయినా చూపిద్దాము. ఓన్లీ ఫొటోసే కాదు, ఎంగేజ్మెంట్ ఫొటోస్లో చాలా మంది అడుగుతున్నారు పెళ్లి కొడుకుని ఒక్కసారి చూపెట్టండి అని చెప్పి. ఈ వీడియోతో మా కో బ్రదర్ ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. సో మీ అందరూ వాళ్ళిద్దరు కొత్త కపుల్కి విషయాలు చెప్తారని ఆశిస్తూ ముందు ఎంగేజ్మెంట్ ఫొటోస్ చూపిస్తాను. దాని తర్వాత మీకు ఒక సర్ప్రైజ్, నేను నా గోప్రో తోటి ఎంగేజ్మెంట్ రోజు చేసిన వ్లాగ్, అంటే ఆ ఫంక్షన్ జరుగుతున్నప్పుడు నేను క్యాప్చర్ చేసిన మూమెంట్స్ అన్ని ఈ వ్లాగ్లో మీరు చూడొచ్చు. అబ్బా ఫొటోస్ మస్తు వచ్చినాయి కదా. మనము వీడియో టీవీలో చూసే ముందు ఒక్కసారి కాఫీ తీసుకొని రావా? ప్రతిసారి నేనే చేసుకొని రాపో. ఇంటి కోసం కూడా ఒక బెస్ట్ కాఫీ మేకర్ సెర్చ్ చేస్తే నాకు అగారో వల్ల కాఫీ మేకర్ దొరికింది. చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి. సో ఈ కాఫీ మేకర్ మోడల్ వచ్చేసి ఇంపీరియల్ ఎక్స్ప్రెసో కాఫీ, మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఒకసారి మీకు అన్బాక్స్ చేసి దీని గురించి చూపిస్తాను. సో దీని వర్క్ కోసము కొన్ని ఇచ్చారనమాట, కాఫీ వేయడానికి ప్లస్ ఇక్కడ దీన్ని ఫిక్స్ చేసి కాఫీని మనం కలెక్ట్ చేసుకోవడానికి ఇవి ఇచ్చారు. ఇక్కడ మీరు ప్యానెల్లో చూస్తే ఇక్కడ మీకు ఎనలాగ్ థర్మోమీటర్ కనిపిస్తుంది కదా. సో ఇది ఎనలాగ్ థర్మోమీటర్, ఎంత టెంపరేచర్ మనకు కావాలో అది ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. ఇది పవర్ బటన్. సో ఈ బటన్స్ మనం యూస్ చేసి ఇది కాఫీ మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ బటన్ని, ఒకవేళ మిల్క్ ఇంకా కాఫీ అంత కలెక్ట్ అయిన తర్వాత స్టీమ్ మనం ఇచ్చి దాన్ని మంచిగా కలపాలి అనుకుంటున్నప్పుడు ఈ బటన్ని. చాలా సింపుల్ అనమాట యూసేజ్. దీంట్లో రెండు రకాల థర్మోస్టాట్లు ఉంటాయి. సో ఒక థర్మోస్టాట్ ఏమో టెంపరేచర్, దీంట్లో వాటర్ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తుంది. ఇంకో థర్మోస్టాట్ ఏమో మన మిల్క్ ఫ్రోతికి ఏదైతే అవుతుందో దాని టెంపరేచర్ని మెయింటైన్ చేసి మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ కాఫీస్ ఏమి కావాలో అవన్నీ మనం ఆ టెంపరేచర్ తోటి తయారు చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇది డిటాచబుల్ అనమాట, దీన్ని డిటాచ్ చేసి మంచిగా దీన్ని కడగొచ్చు. సో ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా నేను కాఫీ చేసి చూపిస్తాను. ఇక్కడ ఏదైతే మీరు చూస్తున్నారో, ఏదైతే ఇక్కడ స్టీమ్ ప్రొడ్యూస్ అయ్యి మిల్క్ ఇంకా కాఫీని మంచిగా కలపడానికి ఉంటుందో ఇక్కడ మనం దీంతో సెట్ చేసుకోవచ్చు అనమాట, ఎంత టెంపరేచర్ మనకు కావాలో. సో దీనికి ఫిల్టర్ కూడా ఇచ్చారు, ఈ ఫిల్టర్ దీనికి ఫిట్ చేసేసుకొని నేను కాఫీ వేస్తాను. మనకి ఎంత కాఫీ కావాలో అంత కాఫీ బీన్స్ వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత దీన్ని మంచిగా దీ స్టిక్కే మనకి ఇచ్చారనమాట, మంచిగా ఇట్లా ప్రెస్ చేసి ఒక లెవెల్కి తెచ్చుకోవడానికి. సో దీన్ని ఇట్లా ఇన్సర్ట్ చేసి మనం లాక్ చేసుకోవాలి 90 డిగ్రీస్లో. సో పవర్ బటన్ ఆన్ చేసేసాను, ఆన్ అయింది. సో కాఫీ ఇప్పుడు ఎలా తయారవుతుందో చూద్దాం. చూడండి ఆ ఫోమింగ్ తోటి ఎంత బాగా కాఫీ వస్తుందో. సో నేను ఈ కప్లో మిల్క్ తీసుకొని ఈ స్టీమ్ వ్యాండ్ అండ్ ఫోర్త్ డివైస్ తోటి నేను దీన్ని 360 డిగ్రీస్లో స్టీమ్ అప్లై చేసి రొటేట్ చేస్తాను. సో నేను ఆల్రెడీ తీసుకున్న కాఫీని దీంట్లో మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టీమ్ వ్యాండ్ అండ్ ఫోర్త్ డివైస్తో కలిపాను. ఆహా, నోరు రుంచే కాఫీ రెడీ. వా, మా అద్వితీని కాఫీ చేయమంటే దాన్ని ఒక అర్ధ గంట సేపు ఇలా 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 చేతితో ఊపి ఊపి ఆ ఫోమింగ్ వస్తుంది. ఇప్పుడు ఈ మిషన్ తోటి ఆమె కన్నా బెస్ట్గా చేశాను. ఈ అగారో వల్ల ఇంపీరియల్ కాఫీ మేకర్ తోటి ఎక్స్ప్రెసో కాఫీ రెడీ అయింది. అద్వితికి సర్ప్రైజ్ ఇద్దాం. ఓయ్ పిల్ల, టేస్ట్ చేయి ఒకసారి. ఎట్లుంది? ఒక్కదానిది అవుతావా? కాఫీ దాక్కుండు నేను షూట్ చేసిన ఎంగేజ్మెంట్ బ్లాగ్ని చూద్దాం, మీరు కూడా చూడండి. ఒకప్పుడు పూలు పండ్లు అనేటోళ్ళు ఇప్పుడు మేకప్ అని కూడా యాడ్ చేయాలి దీనికి కదా. ఇంకా ఈ జడకు కూడా ఎంతో ఫిలాసఫీ ఉంటుంది తెలుసా, పెళ్లికి ముందు రెండు జడ్లు, పెళ్లి తర్వాత రెండు సోల్స్ ఒకటేనని చెప్పి ఒక్కటే జడ వేస్తారంట.
తర్వాత ఇక పిల్లలు పుట్టిండు, నేను ఇక అన్ని ముడుచుకొని ఒక్క దాని ఉండాలని చెప్పి కొప్పులాగా పెట్టుకుంటారంట. నిజంగా అది పెద్ద థియరీ. నైట్ షిఫ్ట్ మీది కాదు, నేను డార్క్ అయినాయా, స్ట్రెస్, పెళ్ళి ఎప్పుడు ఎప్పుడు అవుతుందా అని. ఏందమ్మా నువ్వు వేస్తావా? ఇంకే ఒక రకంగా ఉంటుంది, డార్క్ ఉన్న వాళ్ళకి, ఫేర్ ఉన్న వాళ్ళకి కూడా సెపరేట్ వాళ్ళ స్కిన్ టోన్ కి తగ్గట్టు వేస్తారు కదా ఇదంతా. ఓకే, వాటర్ ప్రూఫ్ ఎయిర్ ఇది ఉంటుంది, అప్పగించేటప్పుడు వేసే మేకప్ ఏమైనా ఉంటుందా? అంటే ఎంత ఏడ్చినా గానీ మేకప్ పోకుండా? ఓకే, ఇప్పుడు మీరు పెట్టేది ఏమంటారు దీన్ని? ఫౌండేషన్. ఫౌండేషన్ సో స్టార్టింగ్ క్లీనప్ చేసి ఇప్పుడు ఫౌండేషన్ వేసారా? ఏదో చేశారు కదా, ఇట్లా స్ప్రే కొట్టి మొహానికి ఉన్న జిడ్డుని మొత్తం చేస్తారు అనుకుంటా. ఫిక్సర్, ప్రైమర్. ప్రైమర్, ఓకే. ఇప్పుడు వాల్ కి ప్రైమర్ అవన్నీ మా షిఫ్ కూడా అట్లనే చేస్తారు, ఫస్ట్ ప్రైమర్ వేసి. మేకప్ అయిపోగానే ఫోటోగ్రఫీ కోసం కూడా ఎంత కష్టపడుతున్నారో చూడండి. అసలు జయా వేసిన మేకప్ అదిరిపోయింది, రిషా మేకోవర్స్ వాళ్ళది. ఇక ఏవికే క్యాప్చర్స్ ఫోటోగ్రఫీ అయితే అదిరిపోయింది, మీరే చూసారు కదా ఫోటోస్. ఏం చేస్తున్నావు నువ్వు, ఏం చేస్తున్నావు? అది ఇవ్వమన్నా కదా నేను బాబాయ్కి, నువ్వు అట్లా తెంపేస్తావా? బీ కేర్ఫుల్ చిట్టు తల్లి. అమ్మాయి పూజ అయిన తర్వాత అబ్బాయితో కూడా పూజ చేయించి బట్టలు పెట్టారు, ఫోటో సెషన్ జరుగుతుంది. మనిషి తాగు, మాకు రివ్యూ ఇస్తావా ఎలా ఉందో ఫోటో? ఒకటి ఇస్తావా, పిండికి పెడతావా? తాత, తాతకు పెట్టవు. ఏజ్ మొత్తం నువ్వేనా ఆడుకునేది? ఇక్కడ ఇక్కడ కూర్చోద్దా. అయ్యో ఇది మొత్తం అద్వితీయ గాలి చేసిందా? అప్పటి నుంచి చూడికి పక్కనే ఉన్నావు కానీ మస్తు మెక్కుతున్నావు కదా. మొత్తం ఎంగేజ్మెంట్ జరుగుతుంటే స్టేజ్ మీద పాప అల్లరి, తన కంట్రోల్ చేయడము, ఒకవైపు నేను వీడియో షూట్ చేయడము, వామో మల్టీ టాస్కింగ్ అంటే ఏంటో నాకు అప్పుడు అర్థమైంది. పట్టు చీర కట్టుకొని వచ్చిన దివ్యతోటి ఇంకా ఆ క్యూట్ వార్స్ అయితే స్టేజ్ మీద కూడా కంటిన్యూ చేసింది మా మానుషమ్మ. చైతన్యకి అమ్మాయి సైడ్ బంధువులు అందరూ ఒక్కొక్క ఐటెం ఇలా ప్రజెంట్ చేశారు. దివ్య ఏమో వాళ్ళ ఫ్రెండ్స్ తోటి సైడ్కి ఫోటో సెషన్ జరుగుతుంది. చక్కెర మీద దివ్య చైతన్య అని రాశారు, మీకు అర్థం అవ్వట్లేదని చెప్పి నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది ఆ పేర్లు. చైతన్యకి అందరూ ఏదో ఒక స్వీట్ పండ్లు పెట్టారు. సో మనిషితోటి చాక్లెట్ ఇప్పిద్దామని చెప్పి ఇప్పిస్తుంటే చాక్లెట్ ఎవరైనా ఇస్తారా, వాళ్ళకే కావాలి అన్నట్టు ఉంచుకుంటారు కదా. బలవంతం చేసి మరీ పాపతోటి వాళ్ళ బాబాయ్కి ఇప్పించాము. మానుషమ్మా అబ్బాయి వాళ్ళు ఎవరైనా పెంచుకోవాలి పుట్టి గుట్టబెట్టి. సో సాంప్రదాయబద్ధంగా కావాల్సిన పూజలు పలహారాలు అన్నీ అందించడము, స్వీట్లు పెట్టడం అయిన తర్వాత మంగళహారతి కూడా అయింది. సో ఇప్పుడు కేక్ కటింగ్, దాని తర్వాత రింగ్ సెరమనీ స్టార్ట్ అవ్వబోతుంది. నువ్వు ఇప్పుడు నీ గుండు పట్టిస్తే నీ జుట్టు ఎంత నాకే, నేను పెట్టుకుంటా విప్పి దానికి బాగా ఖుషి అవుతుంది. నీ బిడ్డ నవ్వుతుంది, నిన్ను నవ్విపించడానికి నేను ఎన్ని సార్లు బాధపడాలి.
ఆశ్చర్యం సగం ఏమైంది నిజం బాగుంది నిజం కాలం కదలికల సాక్షిగా ప్రేమై పలికినది జీవితం ఇకపై వచ్చినప్పటి నుంచి ఏదో ఒకటి తింటూనే ఉంది. వెజ్ హోటల్ షోటు మిర్చి రోటీ ఏమేమి ఉన్నాయి చూస్తున్నా. అదే పన్నీర్ బటర్ ఫంక్షన్ వెజ్ పులావ్ బూందీ రైతా గ్రీన్ రైస్ పాలక్ దాల్ సాంబార్ రసం పెరుగు. నచ్చిందా తిన్నావు ఏమేమి తిన్నావు తినమ్మా ఒకసారి ఇటు చూడండి. ఇదిగో పెళ్లి పిల్లగాని తండ్రి పెళ్లి పిల్ల తల్లిదండ్రులు వాళ్ళిద్దరు పెళ్లి పిల్లగాని అమ్మ పెళ్లి పిల్ల పెళ్లి పిల్లగాడు ఎవరు కావాలా పిన్ని కావాలా అయిపోయింది కేక్ అంటే తింటావా మనిషి కేక్ తింటావా ఎందుకు హెల్త్ ఖరాబ్ అయిద్దా డాక్టర్ వద్దన్నాడా. మా ఎంగేజ్మెంట్ ఎక్కడైతే జరిగిందో అదే ఫంక్షన్ హాల్లో దివ్య చైతన్య ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అట్లా నేను విడిచి ఫోటోలు చూస్తుంటే కోపం వస్తుందా మనిషి కోపం వస్తుందా అది అలిగినట్టే పెట్టింది నన్ను తీసుకుని ఫోటోలు దిగట్లేదు. యాక్చువల్గా ఎంగేజ్మెంట్ జరుగుతున్నప్పుడు దివ్య అండ్ చైతన్య కేక్ కటింగ్ అయిన తర్వాత వాళ్ళు ఏదైతే రింగ్ చేంజ్ చేసుకోవాలో ఆ రింగ్స్ అన్ని ఒక బాక్స్లో పెట్టి ఆ డ్రోన్ తోటి వాళ్ళకి అందించే ప్రయత్నం చేశారు. చాలా యునిక్గా అనిపించింది. నా చేతులతో నరికేస్తా సూదీదారం సాయంతో కురులు మీసం కుట్టేస్తా నీళ్లను దాచే కొబ్బరిలా గుండెల్లో నిన్ను కప్పేస్తా అక్కి పుల్ల అంచున రోజా పోయునా. లగ్న పత్రిక రాస్తున్నప్పుడు దివ్య పేరు లౌకేగా చేంజ్ చేశారు. అశ్విని నక్షత్రం బంగారు పాదం దేవగణం ఆదినాడి పురం మెరుగొస్తుంది అమ్మాయి పేరు మారువేరు దివ్య కలవచ్చు కాబట్టి మనం లౌక్య పెట్టుకుంటాము. లౌక్య పేరు మీద భరణి నక్షత్రం బంగారు పాదము మనుష్య గణము మధ్యనాడు ఏనుగు వస్తుంది. గుర్రానికి ఏనుగు వైరవర్గం ఉండదు ఏకరాశాధిపత్యం అవుతుంది 33 గుణాలు వస్తుంది. ఎక్సలెంట్ ఉంది రాష్ట్రం ఎంపుల పేర్లు ఆయన పేరు శ్రీహరి మీ పేరు సుధాకర్ ఆయన వచ్చేసి పులి వరకు ఇది గుర్రం వరకు వైరం పేరు బాగుంది. ఎంపురాణి పేర్లు ఏంటివి స్వరూపరాణి పాంబరుగు సుజాత గుర్రం వైరం మీద బాగుంది. పిల్లగాంతో అనదం ఎంతమంది ఇంకోన పేరేం పేరు ప్రశాంత్ పులి వరుగు అమ్మాయిలు వచ్చేసి గుర్రం వరుగు వదిన మరదికి మంచిగా ఉంది. ఆడపిల్లలు ఉన్నారా అమ్మాయి పేరేమి భానుప్రియ భూతవాడ పూర్వాషాడ పూర్వాషాడ కోతి వరుగు అమ్మాయిలు వచ్చేసి గజం ఏనుగు వరుగు వైరం లేదు బాగుంది. ఇంకా ఆయన భర్త పేరు పెద్దలు పేరు రాజశేఖర్ 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 పులి వరకు అబ్బాయిలు వచ్చేసి గుర్రం వరకు షడ్డకుల కిందకి వచ్చి ఉంది. అద్వితి అద్వితిది కూడా మేక వరకు
అమ్మ అబ్బాయిలో చూసి గుర్రం వరకు ఉదయమరుది కూడా బాగానే ఉంది. మొత్తం మీద ఈ లౌక్య చైతన్య పేర్ల మీద ఇరు రెండు కుటుంబాలకి ఎలాంటి ఇబ్బంది లేదు. వచ్చే ఫిబ్రవరి 14వ తారీఖు నాడు పెళ్లి ముహూర్తం నిర్ణయించుకున్నాం కాబట్టి ఆ రోజుకి నేను పెద్దగా రాసేసి ఒకసారి చదివి చెప్తే అందరు కూడా వినండి. అబ్బాయి వాళ్ళ పత్రిక. స్వస్తి శ్రీ చాంద్రమాన శుభకృత నామ సంవత్సర మాఘశుద్ధ పంచమి బుధవారం తేదీ 14/2/2024 ఉదయం 10:35 రేవతి నక్షత్ర యుక్త మేషలగ్న పుష్కరాంశ ముహూర్తమున మత జ్యేష్ఠ పుత్రుడు చిరంజీవి చైతన్యకు ఇస్నాపూర్ గ్రామ వాస్తవ్యులు శ్రీమశ్రీ మారెల్లి ముత్తంగి గ్రామ వాస్తవ్యులు అది ఇస్నాపూర్కి రావాలి ముత్తంగి గ్రామ వాస్తవ్యులు శ్రీమశ్రీ మారెల్లి శ్రీహరి గారి కనిష్ట పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి లౌక్యను ఇచ్చి కళ్యాణ మండపంలో వివాహం చేయడం నిశ్చయించడం జరిగినది. ఇట్లు శ్రీమశ్రీ సాధుల సుధాకర్ గ్రామం సురారం. కార్యస్థలం పిఎస్ఆర్ గార్డెన్ ముత్తంగి పటాన్చెరు సంగారెడ్డి రోడ్. ఇంకేమైనా అడ్రస్ ఉంది తర్వాత రాపించుకో. అమ్మాయి వాళ్ళది స్వస్తి శ్రీ చాంద్రమాన శుభకృత నామ సంవత్సరం మాఘశుద్ధ పంచమి బుధవారం తేదీ 14/2/2024 ఉదయం 10:35 రేవతి నక్షత్ర యుక్త మేషలగ్న పుష్కరాంశ ముహూర్తమున మత్ సహోదరుడు చిరంజీవి మారెల్లి శ్రీహరి సుజాతల కనిష్ట పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి లౌక్యను సురారం గ్రామ వాస్తవ్యులు శ్రీమశ్రీ సాధుల సుధాకర్ గారి జ్యేష్ఠ పుత్రుడు చిరంజీవి చైతన్యకు ఇచ్చి కళ్యాణ మండపంలో వివాహం చేయటకు నిశ్చయించినారు. ఇట్లు శ్రీమశ్రీ మారెల్లి నరసింహులు గ్రామం ముత్తంగి. ఓకే, కార్యస్థలం పిఎస్ఆర్ గార్డెన్ ముత్తంగి పటాంజలు సంగారెడ్డి రోడ్. ఏమైనా మార్పు చేర్పు ఉన్నాయా దీంట్లో? చైతన్య లౌక్యల యొక్క వివాహం నిర్ణయించడం జరిగింది. కళ్యాణ మండపము పిఎస్ఆర్ గార్డెన్ ముత్తంగి అందరికీ తెలియజేయడం జరిగింది. ఒక్కనా